హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి నివాసం ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి పొంగులేటి ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈడీ సోదాల నేపథ్యంలో ఆయన ఇంటికి ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి చేరుకున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు, సిఆర్పీఎఫ్, పోలీసు భద్రత నడుమ హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు ఆఫీసుల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. గతేడాది నవంబర్లో పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించింది. నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతో పాటు హైదరాబాద్లోని నందగిరి హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోను రాఘవ ఫ్రైడ్లోనూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పొంగులేటి ఫామ్ హౌస్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈడీ సోదాల నేపథ్యంలో ఆయన ఇంటికి ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి చేరుకున్నారు. అయితే ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు, సిఆర్పీఎఫ్, పోలీసు భద్రత నడుమ హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు ఆఫీసుల్లోనూ తనిఖీలు చేస్తూ ఉన్నాయి. గతేడాది నవంబర్లో పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించింది. నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతో పాటు హైదరాబాద్లోని నందగిరి హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోనూ రాఘవ ఫ్రైడ్లోనూ సోదాలు నిర్వహించారు. మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉష లైవ్లో అందిస్తారు. ఉష, ఓవర్ టు యూ. పొంగులేటి ఫామ్ హౌస్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది, ఎలా జరుగుతోంది? శ్రవంతి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో తెల్లవారుజామున 8:45 నుంచి కూడా ఈడీ అధికారులు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలైతే నిర్వహిస్తున్నారు. మొత్తానికి 3.5 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈడీ అధికారులు 16 బృందాలుగా ఏర్పడి ఇటు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో కావచ్చు, అలాగే ఖమ్మంలోని తన నివాసంలో కావచ్చు, హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కావచ్చు, ఏకకాలంలో 16 చోట్ల 16 బృందాలు కూడా సోదాలైతే నిర్వహిస్తున్నాయి. గతంలో నమోదైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కేసు ఏదైతే ఈసీఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆ కేసుని బేస్ చేసుకునే ఈడీ అధికారులు ఇప్పుడు సోదాలైతే నిర్వహిస్తున్నారు. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి చరాస్తులకి సంబంధించి కావచ్చు, అలాగే మొత్తం జూబ్లీ హిల్స్ లోని మంత్రి నివాసము, రాఘవ్ కంపెనీ, ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి సిఆర్పీఎఫ్ బలగాల భద్రత నడుమ సోదాలైతే ఈడీ అధికారులైతే కొనసాగిస్తున్నారు. మొత్తం ఇటీవల నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష గతంలో చెన్నైలో పట్టుబడినటువంటి వాచెస్ ఏదైతే ఉన్నాయో 1300 కోట్ల సంపదనపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. 600 కోట్ల అనుమానాస్పద లావాదేవీలపైన కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే గతంలో ఖరీదైన వాచ్లను బిట్కాయిన్ రూపంలో కొనుగోలు చేయడంతో పాటు మొత్తం తన స్నేహితులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పొంగులేటి హర్ష అని గతంలో కూడా చెన్నై అధికారులు, కస్టమ్స్ అధికారులు కూడా ఏదైతే సమన్లు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు ఏదైతే ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉదయం 6 గంటలకి ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఈ బృందం, ఫ్లైట్లో బయలుదేరినటువంటి ఈ బృందం ఏదైతే ఉందో ఏకకాలంలో 16 చోట్ల కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నివాసం ఏదైతే ఉందో పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి అయితే ఇందులో నివసిస్తున్నాడు. కాసేపటి క్రితమే ఏదైతే పొంగులేటి బియ్యం కూడా అయినటువంటి
రాఘవ కన్స్ట్రక్షన్స్ రాఘవ కంపెనీకి ఎండి అయినటువంటి రఘురామ్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం 600 కోట్ల అనుమానాస్పద హవాలా నగదు ఏదైతే ఉందో పిఎంఎల్ఏ యాక్ట్ను ఉల్లంఘించారు. అలాగే బిట్కాయిన్స్ రూపంలో వాచెస్ కావచ్చు, అలాగే నగదు లావాదేవీలు కావచ్చు భారీ ఎత్తున జరిగాయి. అలాగే ఇతనికి ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు పలు రంగాలు ఏదైతే వ్యాపార లావాదేవీలకి సంబంధించినటువంటి ఐటీ సెక్టార్ కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా ఈడీ అధికారులు అయితే మొత్తం సోదాల్లో భాగంగా ఏదైతే ఆస్తులని ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద గతంలో నమోదైనటువంటి ఈసీఐఆర్ని బేస్ చేసుకునే ఈ మొత్తం కూడా సోదాలైతే ఈరోజు మెరుపు దాడులు అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. హిమాయత్ సాగర్లో కూడా రహస్యంగా ఏదైతే ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా లోకల్ పోలీసులు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఈ సోదాలైతే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ క్వార్టర్స్లోనే ఉన్నట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. ప్రస్తుతం ఇక్కడ తన కుమారుడు కూడా లేనట్టుగా అయితే మనకి తెలుస్తోంది. కేవలం లోపల ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని లోపలే ఉంచి వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ని కూడా సీజ్ చేసి అధికారులు అయితే లోపల ముమ్మరంగా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం లాకర్స్కి సంబంధించి కావచ్చు, గతంలో ఏదైతే విదేశీ వాచెస్ ఏవైతే ఉన్నాయో వాటాన్ని ఖరీదైనటువంటి వాచ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇండియాకు తీసుకొచ్చి దాన్ని కూడా వ్యాపార నిమిత్తం హవాలా రూపంలో తీసుకొచ్చి అమ్ముతున్నటువంటి నేపథ్యంలో కావచ్చు, ప్రతి ఒక్క నేపథ్యంలో కూడా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మనం గతంలో కూడా చూసుకోవచ్చు, ఎన్నికల ముందు నవంబర్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే అధికార పార్టీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈ సోదాలు నిర్వహించడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, పొంగులేటి అనునాయులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కావచ్చు ఇది చర్చనీయాంశంగా మారింది. పొంగులేటితో పాటు మరో మంత్రి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అన్న ఒక మెసేజ్ కూడా మనకు అందింది. కాబట్టి మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ సోదాలను అయితే ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా ఉంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 16 చోట్ల కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. తనకు సంబంధించినటువంటి కార్యాలయాలకు సంబంధించినటువంటి స్టాఫ్ కావచ్చు, కార్యాలయ సిబ్బంది కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు, వియంకులు కావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా కొన్ని బృందాలుగా ఏర్పడైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని తన నివాసానికి కూడా కాసేపటి క్రితమే ఈడీ అధికారుల బృందం అయితే చేరుకున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎంఎల్ఏ యాక్ట్ను ఉల్లంఘించారు, గతంలో నమోదైనటువంటి ఈసీఐఆర్ని బేస్ చేసుకుని ఈ సోదాలన్నీ కూడా నిర్వహిస్తున్నట్టుగా అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏదైతే పక్కా ఆధారాలతో హవాలా నగదు చాలా ఏదైతే హవాలా మార్గంలో నగదు చాలా లావాదేవీలు జరిగాయన్న కోణంలోనే ఈ మెరుపు దాడులు అయితే కొనసాగిస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. రైట్ శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.